మెదక్ జిల్లా నర్సింగ్ మండలంలో షేర్పల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మరియు సర్పంచ్ మల్లేశం మనవూరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ చిన్నం, సబితా రవీందర్ స్కూల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఎంపీపీ సబిత మాట్లాడుతూ మనవూరు మనబడి కార్యక్రమం వల్ల స్కూల్కి నీటి కష్టాలు, కరెంట్ కష్టాలు, చిన్న చిన్న మరమ్మతులు, టాయిలెట్లు కట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే బడిబాట కార్యక్రమాన్ని వినియోగించుకుని ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించారని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల విద్యను బోధిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు మల్లేశం, ఎంపీటీసీ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎం రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి బాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు చదువుకోవాలంటే వారికి పౌష్టికారం గాని, స్కూల్ తరగతి గదులు గాని, మంచినీటి సౌకర్యం గాని కలిగించాలనే ఉద్దేశంతోని ఉచిత మంచి విద్యను అందించి మన పౌరుల విద్యార్థులను రేపటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టి షేర్పల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్కు 34,67,790 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా ప్రాథమిక పాఠశాలకు 11,72,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా షేర్పల్లి గ్రామం తరఫున, నార్సింగ్ మండలం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు రైతుల విషయంలో అయితేనేమి, రైతు బంధు పెన్షన్లు, స్థలాలు ఉన్న వారికి 3,00,000 రూపాయలతో ఇండ్లు, వచ్చే నెల జూలై నుంచి 27 జూలై నుంచి కూడా 57 ఏళ్ళు వచ్చిన వారికి అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడతా ఉన్నది. అందులో భాగంగానే విద్య, హెల్త్ రెండు ఆరోగ్యంగా మనుషులు ఉన్నట్టయితే ఆ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశం, మంచి చదువు ఉంటే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.